Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ అడుగు పెడితే పార్టీలో ప్రకంపనలే. ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీలో రచ్చ. అదేంటో, నేను ఏం చేసినా అంతే, చింపి చేయడంతా అవుద్ది. ఏదో సినిమాలో ఒక కామెడీ హీరో చెప్పే మాటలు ఇవి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఆశాకిరణం లోకేష్ విషయంలోనూ ఈ డైలాగులు నిజమవుతున్నాయి. ఆయన ఎక్కడ పర్యటన జరిపితే అక్కడ పార్టీలోని విభేదాలు బగ్గుమంటున్నాయి. కరోనాకు భయపడి దాదాపు 7 నెలల పాటు హైదరాబాద్కే పరిమితమైన లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలతో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన ఇటీవల అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించే నెపంతో ఆయన జరిపిన పర్యటనలు ఈ రెండు జిల్లాల్లోని పార్టీ పరిస్థితిని కళ్ళకగట్టేలా చేసింది. వాస్తవానికి కరువు జిల్లాగా పేరొందిన అనంతపురంలోని రైతులు అధిక వర్షాలతో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. లోకేష్ అక్కడికి వెళ్లి వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. దీనిపై అధికార వైసీపీ విమర్శలకు దిగింది. లోకేష్ పర్యటన వల్ల రైతులకు ప్రజలకు వనగులన మేలు ఏమిటో తెలియదు గాని పార్టీలోని లుకలుకలు మాత్రం బయటపడ్డాయి. టీడీపీ స్థాపించిన నాటి నుంచి అనంతపురం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ హోబాకు ఆ కంచుకోటలు బద్దలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ జరిపిన పర్యటన పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టే పరిస్థితి ఏర్పడింది. లోకేష్ అనంతపురం వచ్చి కేవలం జేసీ కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి లోకేష్ వెంట హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా ఈ పర్యటనలో లోకేష్ వెంటే ఉన్నారు. వీరిద్దరూ ఇతర నేతలను దగ్గరకు రానికపోవడంతో వారు బగ్గుమంటున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప తదితరులు లోకేష్ పర్యటనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ట్రాక్. ఇదే బాటలో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. 2014 వరకు కాంగ్రెస్ లో ఉండి టీడీపీని అణిచివేసిన జేసీ కుటుంబానికి నారా లోకేష్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తే తాము పార్టీకి గుడ్ బై చేరుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి వర్గం లోకేష్ పై గుర్రుగా ఉంది. ఇప్పుడు వీరంతా పార్టీ అధినేత చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని ప్రకటించడంతో అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లయింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పలువురు నేతలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి పీతల సుజాత ఎక్కడా కనిపించలేదు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆమె అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి సేవలు అందించిన, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నారట. అందుకే పర్యటనకు దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇటు మరికొందరు నేతలు కూడా అంటిముట్టనట్లుగా ఉంటున్నారట. ఉండి మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వేటుకూరు శివ లోకేష్ పర్యటనలో కనిపించలేదు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలు నాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు, ఎమ్మెల్సీ పాందువ శ్రీను, మాజీ మంత్రి పితాన సత్యనారాయణ, ఇలా చాలా మంది నేతలు లోకేష్ పర్యటనకు దూరంగా ఉండడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో కేవలం 2 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోకేష్ జరిపిన ఈ పర్యటన పార్టీకి మేలు చేయకపోగా నేతల అసంతృప్తికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.